రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, బల్దీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకు జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుడాల రాజశంగౌడ్ పార్టీలో ఎంపీ అరవింద్ సమక్షంలో చేరగా, అదేవిధంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి సుమారు 100 మంది ఎంపీ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
మీరు రావడం పార్టీ చాలా బలోపేతం అవుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఇవాళ రోజు కూడా మంచిది. ఈడీఏ రామగుండం ఉన్నా ఒక పెద్ద మనిషి కలుస్తున్నా అని పేరు చెప్ప సాయంత్రానికి మీకే ప్రెస్ రిలీజ్ వస్తుంది. ఆ పెద్ద మనిషిని పార్టీలో ఇన్వైట్ చేసి హైదరాబాద్ తీసుకొని వెళ్ళాలా. ఇవాళ ఎక్కడ పోయినా కూడా మంచి మంచి వేరే మంచి మంచి నాయకులు వేరే పార్టీ వచ్చి ఒకటే వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు, మోదీ గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు, అమిత్ షా గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతుందో గమనించి అందరూ కూడా మన వైపు మొగ్గుతా ఉన్నారు. వారిని మనము ఆహ్వానం చేసి మన పార్టీని బలోపేతం చేసుకోవాలని నేను అందరినీ కూడా జిల్లా అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కూడా అవసరం పడితే మనం త్యాగంగా సిద్ధపడి మొత్తం వాళ్ళకి మనం కావాల్సిన తెలియజేస్తాం. అమిత్ షా గారు మన హైదరాబాద్ రావడానికి ఇంత పెద్ద మెంబర్షిప్ డ్రైవ్ దేశంలో మొదలవుతే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అందులో మోదీ గారు వారణాసి నుంచి మోదీ గారు ప్రారంభిస్తే అమిత్ షా తెలంగాణ ఎంచుకొని హైదరాబాద్ అది క్లియర్గా సంగీతం. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి సెక్రటరీ కూడా ఉన్నారు. నాకు తెలిసి నాలుగు సంవత్సరాలు సెక్రటరీ ఎందుకు అవుతాడో స్వామి చెప్పినట్టు అలా ఉంటే కొడుకులు ముఖ్యమంత్రి కాలేదు. ఏదైనా గురువు అప్పుడు కొత్తగా కొడుకులు ముఖ్యమంత్రి చేసుకోకూడదు. విజయ్జీ నువ్వు ఎట్లా ఆలోచించినా నీకు ఎట్లా 10 సంవత్సరాలు పట్ల పట్టి చేయలేదు. నువ్వు ఫామ్ హౌస్ దగ్గర బయటికి మళ్ళీ కొడుకుని ఇవ్వకూడదు అంటే తెలియదు లేదు ఆయన ఎంతవాలో నాకు తెలియదు. కానీ అవకాశం ఇస్తే ఆయన వెళ్ళి 2014 గుజరాత్ పోయింది. ఈ దగ్గర మా దగ్గర మిషన్ పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం అన్న ఎన్ని కుంభకోణాలు పక్కన పెట్టింది ఇంటింటికి మంచి కానీ మనిషిని కట్టుకోవాలి చేస్తున్నామని అలాగే చూసేనా మోదీ గారు ప్రజలందరూ
నీ చేత మతాకి జై రైట్ రైట్